ఆరేళ్ల తర్వాత సోలో మూవీ, ఎపిక్స్ బ్లాక్ బస్టర్, మల్టీ స్టారర్ తర్వాత పాన్ ఇండియా క్రేజ్ నడుమున ఆడియన్స్ ముందుకు రాబోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా శుక్రవారం అల్టిమేట్ లెవెల్లో రిలీజ్ కాబోతుండగా వరల్డ్ వైడ్గా 184 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలో దిగుతున్న సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్ల కూడా ఎక్సలెంట్ లెవెల్లో ఓపెన్ అవ్వగా ఇండియా బుకింగ్స్ ముందు కర్ణాటక అండ్ కొన్ని ఇతర చోట్ల ఓపెన్ అవ్వగా ఆల్రెడీ 3.5 కోట్లు పైగా బుకింగ్స్ జరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా బుకింగ్ రేంజ్ ర్యాంపేజ్ అవుతుంది. ఎక్సలెంట్ నోట్తో స్టార్ అవగా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల మార్కును ఆల్రెడీ దాటేసింది. టోటల్ ఇండియాలో 22 కోట్ల రేంజ్లో గ్రాస్ బుకింగ్ ఇప్పటి వరకు జరగగా ఇంకా బుకింగ్స్ చాలా చోట్ల ఓపెన్ అవ్వాల్సి ఉంది. ఇక ఓవర్సీస్లో ఆల్రెడీ 25 కోట్ల రేంజ్లో బుకింగ్స్ జరిగాయి. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ వైడ్ బుకింగ్స్ 47 కోట్ల మొహమ్మద్ మార్కును అందుకోగా అందులో మొదటి రోజుగాను బుకింగ్స్ 40 కోట్ల పైగా ఉన్నాయి. సినిమా ఫుల్ బుకింగ్స్ లెక్కలు ఇంకా మాసివ్గానే ఉండే అవకాశం ఉండగా ఓవరాల్గా బిగ్ సోలో రిలీజ్, ఇంకా ఎక్సలెంట్ క్రేజ్, టికెట్ హైక్స్, స్పెషల్ షోలు ఇలా అనేక అడ్వాంటేజ్లతో బరిలో దిగుతున్న దేవరా సినిమాకి ఇక పాజిటివ్ టాక్ వచ్చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ కలెక్షన్స్ జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు